హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత 2017. రసం ఎన్నో టైప్స్ ఉంటాయి, కానీ ఈ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలు చిన్న చిన్నగా తరిగేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. రసంకి కావాల్సినవన్నీ అండి, చిన్న చిన్నగా దొరుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలానే చింతపండు, జీలకర్ర, మిరియాలు దంచుకొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని తర్వాత పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని, అలానే మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని బాగా ఎర్రగేంత వరకు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని బాగా వేపేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, అలానే కొద్దిగా పసుపు వేసి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలానే మిక్సీ పట్టుకున్న టమోటాల పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకొని అందులోకి తగినంత వాటర్ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా రసం పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే మనము ఇందులోకి జీలకర్ర మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది రసం పౌడర్. బాగా ఉడికిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కొద్దిగా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. రసం బాగా పొంగు పట్టేంత వరకు లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలానే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటే టమోటా రసం అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.